राकेश मास्टर लाइफ स्टाइल यूट्यूब चैनल तेलुगु प्रेक्षकुलकु की मी राकेश मास्टर नमस्कार चेप्तुन्नानु। सो ई रोज मन राकेश मास्टर लाइफ स्टाइल लो ना लाइफ स्टाइल लो कोत्तगा अंटे एसआरके एंटरटेनमेंट्स लो वीडियोलु वस्तायि। सो इप्पुडु मीकु राकेश मास्टर लाइफ स्टाइल द्वारा नेनु तेलियजेयडं एंटंटे ना डैट ना इष्टं ना वंट ना इष्टं मीकु इष्टं उंटे चूडंडि लेदंटे पक्ककि नेट्टेसेयंडि लेदा 10 मंदिनि कापाडालु అని అనుకుంటే కాపాడాలని అనుకుంటే ఈ డైట్ని మీ తల్లిదండ్రులు అవ్వచ్చు మీ యొక్క ఆడపడుచులు అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు ఎవరైనా వాడచ్చు। సో నాకు పొట్ట అంతా దక్కింది। సో రాకేష్ మాస్ డైట్ బొప్పాయి సో అమ్మ నాకు పెట్టేశానండి లోపల కరెంట్ లేదు లేకపోతే లోపల వీడియో తీసేవాను। సో ఇది బాకాల్లో తీసుకున్నా దా पुदन रागी चुम्मू रागी चुम्मल नीलू वन लीटर दागा अलागे अलागे जीलकर्र रूम स्पून నానబెట్టాను రాత్రి అది ఒక గ్లాస్ లో నానబెట్టిన తర్వాత పొద్దున 1.5 లీటర్లో హీటర్లో నాకు ఒక జగ్ ఉంది ఎలక్ట్రికల్ జగ్ దాంట్లో వేడి చేసుకున్నా గోరు వెచ్చగా తాగాను ఫ్రీ మోషన్స్ అవుతది లివర్ కి మంచిది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆయిల్ ఫుడ్ తీసుకునే వాళ్ళు జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళు అలాగా ఇది నేను మంచల సత్యనారాయణ ఆయన డైట్ తీసుకుంటాను అలాగే నాన్ విజ్ లో వీరమాచినేని గారు జాంకాయండి వీరమాచినేని గారు డైట్ ఏంటంటే కొబ్బరి నూనె స్వచ్ఛమైన కొబ్బరి నూనె క్రూడ్ ఆయిల్ ఆ వంటలు కూడా మీకు వండేది మీకు చూపిస్తాను। క్రూడ్ ఆయిల్ తో ఒరిజినల్ నూనెతో నేను ఎగ్స్ 4 లేదా 3 క్యాబేజీ కాలీఫ్లవర్ బీట్రూట్ ఏదో ఒకటి దాంట్లో వేసి కూరగాయలు ఎన్ని వేసి తినేయడం రైస్ అయితే టోటల్గా ఆపేసానండి। రైస్ మాత్రం తినకండి అంటే నాకు తెలిసినంత వరకు వీరమాచినేని డైట్లు మీరు పాటించండి అలాగే మన విజిటేరియన్ అయితే ఆయన సత్యనారాయణ గారు సో ఇవి పాటిస్తే చాలా హెల్తీగా ఉంటుంది। అలాగనే మీకు క్యాన్సర్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా హార్ట్ ప్రాబ్లం ఉన్నా స్కిన్ ఎలర్జీ సోరోసాస్ అనేసి తెల్ల తెల్ల మచ్చలు బొల్లి మచ్చలు వస్తాయి దానివల్ల కూడా చాలామంది ప్రాబ్లంలో ఉన్నారు। డబ్బు లేని వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు డబ్బు పెట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళలేక బాధపడే వాళ్ళు ఆలేటి ఆటం వరల్డ్ అనాథ ఆశ్రమం ఉందండి కామ్రేడ్ అన్న ఆ అన్నగారు ఆశ్రమం నేను వెళ్తూనే ఉంటాను మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో ఉంటుంది అలాగనే ఆ అన్నగారు చేసే ఒక సేవా కార్యక్రమాలను మీరందరూ ఎవరైతే బాధల్లో ఉన్నారో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు ఆడతల్లులు అవ్వచ్చు ఆడబడుతులు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు తండ్రులు అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు దయచేసి ఆలేటి వరల్డ్ ఆటం యూట్యూబ్ ఛానల్ పట్టండి ఆలేటి ఆటం వరల్డ్ అంటే దాని సింబల్ వస్తుంది సో ఆ సింబల్ నొక్కండి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆలేటి ఆటం వరల్డ్ ఆటం టీవీ యూట్యూబ్ ఛానల్ అది కానీ మీరు చూస్తే ఆ వీడియోలు మీకు అన్నీ అర్థమవుతుంది మీరు అక్కడ ఉండడానికి మీకు ఉచిత సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు అన్నగారు చెప్పారు ఆయనకి 500 వరకు షుగర్ ఉండేది ఇప్పుడు నార్మల్ అయిపోయింది కేసీఆర్ గారు కూడా అదే అడుగుతున్నా మన తెలంగాణలో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు కేసీఆర్ అన్నగారు వ్యక్తిగతంగా మీ మీద నాకు ఏ కోపం ఉండదు ఎందుకంటే మంచి జరిగేటప్పుడు మంచి చెడు జరిగినప్పుడు చెప్తూ ఉంటాం సో మంచి కార్యక్రమాలను మీరు కూడా ప్రభుత్వం తరపున ఎంకరేజ్ చేయండి వీరమాచినేని గారిని పిలిపించి డాక్టర్లను పెట్టి మంచి జరుగుతూ ఉంది రూపాయి ఖర్చు లేదు కొబ్బరి నూనె కదా సో ఇవన్నీ కూడా మీ దృష్టికి నేను మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ నుంచి తీసుకురావాలనుకున్నాను సహృదయమైన మనసుతో ప్రజలను కాపాడే ఒక ముఖ్యమంత్రిగా మీరు కూడా చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు షుగర్ ఉండొచ్చు మీరు కూడా ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేయండి అలాగే మీకు ఉచిత సౌకర్యాలు ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమంలో కల్పిస్తారు సో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఆలేటి ఆటం వరల్డ్
ఆటం టీవీ యూట్యూబ్ ఛానల్ కొడితే వాళ్ళ ఫోన్ నెంబర్లు వస్తుంది, మీరు సంప్రదించవచ్చు. అలాగే ఆలైట్ ఆటం వరల్డ్ ఆశమున్నాయి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ తరఫున చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట మార్పకుండా ఆల్ నొక్కండి. ఆలైట్ ఆటం వరల్డ్ యూట్యూబ్ టీవీ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి 10 షేర్ చేయండి ఫేస్బుక్ ద్వారా. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. మీరు బాగుండాలి, మనం బాగుండాలి అనే ఒక దృక్పథంతో మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడు మీ రాకేష్ మాస్టర్, ఇదండి నా ఫ్రూట్స్ ఈరోజు నా డైట్. సో ఈ డైట్ని పొద్దున నిద్ర లేస్తేనే ఒక రాగి చెంబులో నీళ్ళన్నా ఒకటి నా లీటర్ గోరువెచ్చంగా తాగండి, మీ కడుపును సాఫ్ చేసుకోండి, మీరు హెల్తీగా ఉండండి. 10 కాలాల పాటు చల్లగా బ్రతుకున్న రోజు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా భార్య భర్తలు బాగుండాలి, అమ్మా నాన్న బాగుండాలి, ఆడపడుచులు బాగుండాలి, అన్నదమ్ములు బాగుండాలి, మిత్రులు బాగుండాలి, సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్, జై కిషాన్, జై భీమ్, జై హింద్.